Ini. ఈ నూతన పాశ్చిత్య కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. సో ఈ క్లాబ్ అనేది టీ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమం తడి పొడి చెత్తను వేరు చేస్తూ ప్రమాదకరమైనటువంటి వస్తువులు దేంట్లో వేయాలి, రూపకవర్ ఇంట్లో వేయాలి. గ్రీన్ అంటే మనకు అందరికీ తెలుసు, తడి చెత్త మన వర్కర్స్ లో వాటిని కలిపి తీసుకోవడం, కొంతమంది తీసుకోవడం వల్ల దానిని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోయి ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గారైనటువంటి శ్రీమతి నీనా అధికారులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథులకు అందరికీ కూడా అందరూ చెప్పుకున్నా కూడా ఇంకా దీనికి మిగిలే ఉంటుంది. పారిశుద్ధ్యము అనేది సో ఇంకా ఇందులో మనం ఇంకా కొన్ని కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశంతో ఇంకా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ముఖ్యంగా మన మంత్రివర్యులతో వాటిని తడి పొడి ప్రమాదకరమైన వస్తువులుగా దయచేసి సపరేట్ చేయండి. అందరూ కూడా దీనిపై ఎటువంటి అపోహలు పెంచుకోవాల్సినటువంటి అవసరం లేదు. కార్యక్రమానికి ముఖ్యంగా బీన్స్ స్పాండ్ గారు, శ్రీ బంగారు సుజాత గారు, ఓకే ఇంకొకరు ఇటు ఇటు సార్ 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 మేడం కొంచెం వెనకండి. రెడ్డి గారు మాస్క్ కింద కాదండి, మాస్క్ కొద్ది మాస్క్ కింద సార్ 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 చాలా అయినాయి. ఈరోజు ఈ స్వచ్ఛ ఒంగోలు కార్యక్రమంలో భాగంగా మరి 36 డివిజన్లో సాధ్యత జరిగింది. ఈ డస్ట్బిన్స్ విషయంలో మరి గతంలో కూడా ఒంగోలులో అప్పుడు 2005 ఆ ప్రాంతంలో మన డస్ట్బిన్స్ పెట్టడం జరిగింది. తర్వాత అది అడిగడిపోయే పరిస్థితులు ఉన్నాయి. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి టోటల్గా కార్పొరేషన్స్ అన్నీ కూడా క్లీన్గా ఉండాలి, ఎక్కడ కూడా ఇబ్బంది జరగకూడదని
నది చెత్త పొడి చెత్త దానికి సంబంధించిన డస్ట్ బిట్స్ అన్ని కూడా మూడు రకాలుగా మరి ఈరోజు చెత్తలు జరుగుతూ ఉంది. దానికి సంబంధించి టోటల్గా ఏమైనా స్పాన్సర్స్ ఉంటే వాటికి సంబంధించిన స్పాన్సర్స్ ఉంటే స్పాన్సర్స్ని తీసుకోవడం, లేకపోతే మున్సిపాలిటీయే డబ్బులు కట్టి డస్ట్ బిట్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి టోటల్గా ఆగస్ట్ 15 కల్లా అన్ని అన్ని డివిజన్లో ఇది పూర్తి చేసే కార్యక్రమం చేపట్టాలని ముఖ్యమంత్రి గారి ఆదేశం. మరి ఆగస్ట్ 15 కల్లా అన్ని కూడా పూర్తి చేసి అట్లనే ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి 8-10 డివిజన్లకు సంబంధించి బయట వేసే దానికోసం చర్చ కట్టి కట్టడం జరుగుతుంది. తప్పకుండా మొత్తం కూడా శుభ్రంగా అనేది చేసేదానికోసం ఈ కార్యక్రమం చేపట్టారు కాబట్టి అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటాము. మనందరూ కూడా మన ఒంగోలు పట్టణ ప్రజలందరూ కూడా సహకరిస్తే ఇంకా ముందుకి ఒంగోలు పట్టణం ఒంగోలు కార్పొరేషన్ని ఎప్పుడు వాళ్ళతో బాగా గౌరవం చేసిన దానికి మా సహశక్తి కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటామన్నా. మరి త్వరలోనే ప్రతి డివిజన్కి సంబంధించి ఆ డివిజన్లో మీటింగ్ పెట్టి ఈ సలహాలు ప్రజలకు సలహాలు ఈ డివిజన్లు ఏం చేస్తే బాగుంటుంది అనే సలహాలు తీసుకొని చేసేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తున్నాము. అందరూ కూడా ఏమైతే ఆ డివిజన్లో సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మీటింగ్ పెట్టుకొని మనం చేస్తుంటే రేపు మేము మళ్ళా కూడా మేము వచ్చినప్పుడు మాకు చేయలేదు చేయలేదని మీటాన్ని మేము అందించుకున్నది ఎందుకంటే మీరు చెప్పి మీరు చేస్తే అందరూ కూడా సంతోషిస్తారని ఉద్దేశించే ఆ కార్యక్రమం త్వరలో చేపట్టడం కూడా తెలియజేసుకుంటాము. మరి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందర బాగా అందరిగా ముందైతే మా డివిజన్ పెడతాం అయితే ముందర మా డివిజన్ పెట్టాలి ఇస్తున్నాను మీ డివిజన్ పెడతాం. అంటే మామూలుగా ఈ డివిజన్ తొందరగా వైఎస్ఆర్ పార్టీ కేసులతో రెడ్డిగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతాము. మరి ఈ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించడానికి ముఖ్యమంత్రి గారు చాలా ఆగస్టుకాలని పూర్తి చేయమని చెప్పారు కాబట్టి అందరు కార్పొరేటర్లు ముందుగా తీసుకొచ్చి అన్ని కూడా పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సిద్ధార్థ గారికి ధన్యవాదాలు తెలుపుతూ సార్.